శ్రీ సాయి నాథాయ నమః. ముందుగా సాయి బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రంలో భాగంగా 5వ అధ్యాయం అనగా పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట, ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు క్రింద ఉన్న పాదుకుల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహీద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అను కపట గురువు అన్న విషయాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా అందరికీ ఒక విన్నపం, మా ఈ సాయి వర్షిణి క్రియేషన్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలా షేర్ చేయడం వల్ల సాయిబాబా సచ్చరిత్ర ఆడియోస్ మరియు మిద్దెతోటికి సంబంధించిన ఎన్నో విశేషాలు అందరూ తెలుసుకోవచ్చని కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాం. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడకు మహమ్మదీయుడు ఒకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను. అతను నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకుని చిరుముత్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలను చూచి అతనిని పిలిచి చిరుముత్రాగి కొంత తడువు విశ్రాంతి తీసుకుని వెళ్ళుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకునిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదుకుమని ఫకీరు చెప్పెను. అతడు అచ్చటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రమును చూచి మిక్కిరి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుషులు కాడనియూ, గొప్ప ఔలియా అయి ఉండవచ్చుననియూ అనుకునెను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు గుడ్డ ముక్కను నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటులో సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్కి అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను. ఆ పటీలు గ్రామంనకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించెను. పెళ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెళ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెళ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరముకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బ్రస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగిను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలవనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యిది. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాస్ గోసావి అను ఇంకొక యోగి అచ్చరకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండి చుటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పునాతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడి వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లనెను. ఈమని ఇచ్చటుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనినది. కనుకనే సాయిబాబా అను ఈ మనిని రాబట్టుకొనగలేను. ఏవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడని యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము.
ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకునని వారు. షిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహాతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండివి. అనుదినము వామంతాత్యాను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేరి ఆ నీటిని ఆ పచ్చికుండల్లో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసిడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని ఒకటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానిని సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవచ్చున్నారు. వేప చెట్టు క్రింద ఉన్న పాదుకుల వృత్తాంతము. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ బాగుకర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించినవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజ్ గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకొనెను. అతనచ్చటికి పోకమునుపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను. ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ అనరింపుము. అందుచే అక్కల్కోట పోవలనని తన నిర్ణయమును మార్చుకుని భాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటిని 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ట చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసములో, అనగా క్రీస్తు శకం 1912 జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా ఉచరిపిరి. దీక్షితను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేర్ నాయకునకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బీబీ దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామలతాదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగుణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కఠారే అను అతడు షిరిడీకి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీ బాగుకర్ అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేర్ నాయక్కు, జిఏ దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు సంభాషణావశాత్తు బాబా ప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చిను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలుగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పదనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనివి. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వాణిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను. మొత్తం 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరంలో జికే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు
పూజ చేయించుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకుల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పై కప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 7 రూపాయల 8 పైసలు ఖర్చు సగనమేర్ నాయకు ఇచ్చెను. ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు. సగనుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడి ఎందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామంలో పోవాలనుకుని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనను. బాబా ఇట్లనను, అక్కల్కోటలోనేమున్నది, అక్కడ ఏల పోయేదువు, అక్కడ నుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారు నేనే. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను. హేమట్ పంతునికి ఈ వివరంను తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచున్నడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిది. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించే రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని, ఫకీరులు ధరించు పొడవాటి చొక్కా కఫ్నీని తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనెముఖపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందినవారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగిరికు కూడా కుస్తీలే ఎందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగిరు సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పునాతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచున్నెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరగడివారు కారు. ఎవరితోనూ తమందర తాము మాట్లాడడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందును, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఎడ్డున తుమ్మ చెట్టు నీడున కూర్చుండేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డెంగలే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డెంగలే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నను సంతానము కలుగలేదు. బాబాసాహెబ్ డెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగది. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడికి వచ్చుట ప్రారంభించింది. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టడివారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొని చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకుని సటకా మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడవ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునివారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచివారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్ని క్రింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు దునికిదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుక ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిశీరాలు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియాలో చాలాకాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగస్సుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడబలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చిక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి
ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారుడు విశ్వయముందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇక పైనైనను సత్యమును అంటిపెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీరుకుడు శిష్యులతో రహాతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకుని ప్రార్థించి గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహాతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీదు నందుండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుడి వలనే మసులు కొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రహాతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కానీ అధికముగా రహాతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహాతాలో నుండుట ఎంతమాత్రమూ ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహాతా వెళ్ళిరి. వారు రహాతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తమ ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడి మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకుని చుండగా జౌహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడి ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడి పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడి చేరి అచ్చటిని నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా తిరిగి షిరిడి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిరిడి చేరెను. వారు మారుతీ దేవాలయంలో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనము చిత్తగించెను. ఆ తర్వాత నైజాపూర్లో నుండి చాలా ఏళ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యులను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వాణ్ణి యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువును ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదుకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరములకు ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. కృతజ్ఞతలు.